నాన్నగారి పెద్ద కర్మ ఈ సమస్య లేకుండా జరగాలని నిప్పులంటి నిజాన్ని ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్నాను ఇంకా నా వల్ల కాదు మీరు చేసిన పాపానికి మీకు శిక్ష పడేలా చేస్తాను ఏడ్సో బోవే మీ నాన్నే నా ముందు నిలవలేకపోయాడు నువ్వెంతే అయినా మా గురించి ఇంత తెలిసిన నిన్ను బయట ప్రపంచంలోకి వదులుతామని ఎలా అనుకున్నావు చచ్చిన నా బాబా నీ కన్న తండ్రి కాదు కదా ఈ పిచ్చి పిచ్చి సెంటిమెంట్ వదిలేసి ఈ వీరశంకర్ని పెళ్లి చేసుకో నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు కాదన్నావనుకో మీ నాన్న ఫోటో పక్కనే నీ ఫోటో పెట్టి పూలదండ వేస్తాను చూడు రేపే మీ ఇద్దరికి పెళ్లి పారిపోవాలని ప్రయత్నిస్తే ప్రాణాలు తీస్తాను జాగ్రత్త శంకర్ దీన్నో కంట కనిపెడుతోండు రోజు రాత్రికి రాత్రి పని మంచి సహాయంతో ఆ దుర్మార్గుల బారి నుండి బయటపడ్డాను వాళ్ళని చట్టానికి పట్టించి పగ తీర్చుకోవాలని ఆ బలవంతం పెళ్లి నుంచి తప్పించుకొని ఈ ఊరు వచ్చాను ఇది నీ పుట్టి పెరిగిన ఊరు ఇక్కడ గాలి వాతావరణం అంతా నాకు పరిచయమే ఇక్కడికి రాగానే ఒక్కసారిగా నా చిన్నతనమంతా కళ్ళ ముందు కదిలింది ధర్మతేజ వల్ల మా నాన్న అన్యాయంగా ఉరితీయబడ్డాడు మా కుటుంబానికి జరిగిన అన్యాయం కూడా నా కళ్ళ ముందే కదిలింది కష్టం అంటే ఏంటో తెలియని మా కుటుంబం ధర్మతేజ కారణంగా రోడ్డును పడింది అమ్మఒడిలో అల్లారు ముద్దుగా పెరగాల్సిన నేను హరిశ్చంద్ ప్రసాద్ గారి ఇంటికి దత్తత వెళ్ళాల్సి వచ్చింది ఆ వీరశంకర్కి బందిగా ఉండవలసి వచ్చింది నా తల్లి ధర్మతేజని తిట్టిన ప్రతి తిట్టు నా జ్ఞాపకమే ఆ రోజు ధర్మతేజ కోర్టు బయట న్యాయం ధర్మం అంటూ నా తల్లిని ఈసరిస్తూ తనన్న ప్రతి మాట నాలో కసిని కోపాన్ని ద్వేషాన్ని పెంచాయి అందుకే మా కుటుంబం ముక్కలవడానికి కారణమైన ఆ ధర్మతేజని చంపాలని మీ ఇంటికి వచ్చాను అనసూయ एनो संवत्सराल तरह वर्तनी इला गुम्म बैठ निवा लम्मन पिलवलेवा भर्त आट की अर्दे ना अन्यायम चेवर का अंत नपोह नीचे इंका बैठ पड़े अनसूय नैने अपोह पड़े निजी आ वास्तवा నేనెప్పటికీ మర్చిపోను ఇలాంటి దౌర్భాగ్యం ఏ భార్య భర్తలకి రాకూడదు నా పిల్లలు రాకుండా తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పిల్లలు చూసి వెళ్తాను అక్కర్లేదు నా పిల్లలు తండ్రిని మర్చిపోయి చాలా సంవత్సరాలైంది వాళ్ళకి తల్లే గాని తండ్రి లేడు వెళ్ళిపోండి వెళ్ళండి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు వెళ్ళండి
జైల శిక్ష అనుభవించి వచ్చిన ధర్మతేజను మీరు లోపలికి రానివ్వలేదు. మా అమ్మకు ధర్మతేజకు అక్రమ సంబంధం అంటగట్టి మీరు ఆయన ఇంటి నుంచి బయటికి పొమ్మన్నారు. మీ మాటల్ని విన్న తర్వాత మా అమ్మ శీలాని ధర్మతేజను శంకిస్తూ ఆయన్ని ఫాలో అవుతూ మా అమ్మ అహల్య ఇంటికి వెళ్ళాను. ఎప్పటిలాగే నేను ఆమెకు ద్రోహం చేశానంది. అసహించుకుంది, చీదరించుకుంది, తన ఇంటికి రావద్దు పొమ్మని చెప్పింది. అందుకే ఇక్కడికి వచ్చాను. అంటే అనసూయలో ఇంకా మార్పు రాలేదన్నమాట. తను ఈ ప్రపంచంలో ఓ వ్యక్తే కదా, మనిద్దరికీ అక్రమ సంబంధం ఉందని ఈ ప్రపంచం నమ్ముతున్నట్టే అనసూయ నమ్ముతోంది. కానీ మనిద్దరి మధ్య ఉన్న సంబంధం అన్నాచెడల సంబంధం అని ఎవరికి తెలుసు? మనం చెప్తే మాత్రం నమ్ముతారా? అది సర్లే, అవును అడగటం మర్చిపోయాను. కార్తీక్ ఏం చేస్తున్నాడు? అమెరికాలో MBA పూర్తి చేశాడు, త్వరలోనే ఇండియా రావచ్చండి. అహల్య, లోకం ఏమనుకున్నా భయపడకుండా ఓ అన్నగా నేను నీకు ఇంతకాలం తోడుగా ఉన్నాను. కార్తీక్ నీ చేతికి వచ్చేంత వరకు నేను ఇంటి పెద్దది కులా ఇక్కడే పడుంటాను. దయచేసి అలా అనద్దండి. లేదా హల్య, నా సిద్ధాంతానికి నీ జీవితం బలైపోయింది. నీ భర్త దూరమయ్యాడు, నీ కూతురు దూరమైపోయింది, మీ ఆస్తులన్నీ పోయాయి, నువ్వు నీ బిడ్డలు రోడ్డున పడ్డారు. జరిగిపోయింది, దాని గురించి ఇప్పుడు బాధపడటం అనవసరం అండి. గతంలో చేసిన తప్పు తిరిగి చేయకుండా ఉండాలంటే గతాన్ని గుర్తు చేసుకుంటూనే ఉండాలి. మీరు మాకు ఏ లోటు చేయలేదు కదండి, మీ ఆస్తి అంతా మాకు రాసిచ్చేశారు. నా ఆస్తులు నీకు ఇచ్చానటం పొరపాటు. నా కారణంగా పోయిన మీ ఆస్తుల స్థానంలో నా ఆస్తులిచ్చాను. నీకు భర్తను దూరం చేసిన పాపిని, అందుకే నేను అనసూయకు దూరంగా ఉంటూ శిక్ష అనుభవిస్తున్నాను. అది మీరు తెలిసి చేసిన పొరపాటు కాదు కదండి. అయినా తప్పు తప్పే. 14 ఏళ్ళు నేను జైలు శిక్ష అనుభవిస్తే బయట ప్రపంచానికి తెలియకుండా నువ్వు ఇంట్లో జైలు శిక్ష అనుభవించావు. చేయని నేరానికి నువ్వు అనుభవించిన శిక్ష అది. అందుకే నువ్వు నీ పిల్లలతో కలిసి సెటిల్ అయ్యేంతవరకు నేను ఇంటికి కాపల కుక్కలాంటి వాణ్ణి. అనసూయగా తప్పుగా అనుకుంటుంది, ఆవిడ అనుమానాల్ని అపోహల్ని పోగొట్టి తిరిగి ధర్మతేజ గారిని అనసూయ గారిని కలపాలి. ఆ ప్రయత్నం నేను చేస్తాను. ధర్మతేజ గారికి ఉన్న సంబంధం అన్నా చెల్లెల సంబంధం అని అర్థమైపోయింది. కానీ అనసూయ గారు అమ్మకు ధర్మతేజ గారికి అక్రమ సంబంధం ఉందని గట్టిగా నమ్మి విడిపోయి వేరేగా ఉంటున్నారు. ఇన్ని సంవత్సరాలైనా అనసూయ గారిలో మార్పు లేదు. అనసూయ గారిని ఎలాగైనా నమ్మిస్తే గాని ధర్మతేజ గారు తన కుటుంబానికి దగ్గర కారు. నేనా వీరశంకర్ భార్య నుండి నన్ను నేను కాపాడుకోవాలంటే ఇక్కడ నా వాళ్ళంటూ నాకు ఉండాలి. ముందు ధర్మతేజ గారికి అమ్మకున్న పవిత్రమైన సంబంధం గురించి అనసూయ గారికి తెలియచేయాలి. అలా జరగాలంటే ఏం చేయాలి? భారతి, ఏంటి అంత డీప్గా ఆలోచిస్తున్నావు?
ఏం లేదే. ఏంటో ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. వధువు కావలెను. వరుణ్ పేరు కళ్యాణరాముడు. వయసు 26 సంవత్సరాలు. సాఫ్ట్వేర్ జాబ్. భార్య నుంచి విడాకులు తీసుకున్న ఈ వరుణ్ని వివాహం చేసుకోదలిచిన వధువు తన పూర్తి వివరాలను ఫోటోను ఈ కింది అడ్రస్కు పంపవలెను. కే కళ్యాణరాముడు, కే అనసూయ. నాకు తెలిసిన అనసూయ, ఈ అనసూయ ఒకరు కాదు కదా. ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ అనసూయ నాకు తెలిసిన అనసూయ ఒక్కరే అయితే కళ్యాణరాముని పెళ్లి చేసుకొని మా అమ్మ మీద ఉన్న అపనిందని పోగొట్టడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నిజంగా ధర్మతేజ గారికి మా అమ్మకు అక్రమ సంబంధమే ఉంటే నాకు అన్నవరస అయ్యే మీ అబ్బాయి నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అత్తయ్య? మా అమ్మ పవిత్రత, ధర్మతేజ గారి నిజాయితీని మీకు తెలియచెప్పాలని రెండో పెళ్లివాడని కూడా చూడకుండా మీ అబ్బాయి నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకోండి అత్తయ్య, మావయ్యకు మా అమ్మకు మధ్య ఉన్న సంబంధం అన్న చెల్లెల సంబంధం. అందుకే సింధుని కోడలుగా చేసుకోవడానికి మా అమ్మ ముందుకొచ్చింది. ఇంత చెప్పినా మీకు అర్థం కాకపోతే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. నా కళ్ళు కప్పి పారిపోయి ఇక్కడికి వచ్చి పెళ్లి చేస్తున్నావా? దేశంలోని మగాళ్ళందరూ నీ మెళ్ళ తాళి కట్టినా చివరి తాళి నేనే కడతాను, నిన్ను నాతో తీసుకుపోతాను. ఎవడవరా నువ్వు? నా ఇంటికి వచ్చి నా కోడలు నల్లరి పెడతావా? ముందు బయటికి వెళ్ళరా. నేను పెళ్లి చేసుకుపోయి నా పిల్లలతో మాట్లాడుతుంటే మధ్యలో నీ అరుపులేంటే? ఉండరా. Thank you.
నువ్వు సాదా సీదా ఆడపిల్లవైతే అసలు నీ వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదే. నువ్వు బంగారు బాధువే. మా మాయ అప్పనంగా సంపాదించిన ఆస్తి మొత్తం నీకే ఇచ్చిచ్చాడు. అలాంటప్పుడు నేను ఎందుకు వదులుతో చెప్పు. నీకు కావాల్సింది ఆస్తే కదా, అయితే నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను, నన్ను వదిలే. ఏయ్, నేనేమైనా వెర్రి వెంగళప్పని అనుకున్నావా? మామయ్య నీకు ఇచ్చిన ఆస్తిని నువ్వు నాకు రాసి ఇవ్వడానికి నీకు ఎలాంటి హక్కు అధికారాలు లేవు. నా క్యారెక్టరు మా నాన్న క్యారెక్టర్ తెలుసు కనుకే ఆస్తి మొత్తం నీ పుట్టబోయే పిల్లలకు చెందేటట్టు వీరు నమ్మ రాసిచ్చాడు. అందుకే నిన్ను పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేశాను. నువ్వు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ చేసావు. ఇన్నాళ్ళకి దొరికావే. ఈ ఆస్తి మొత్తం నా చేతికి దక్కేదాకా నిన్ను వదలను. ఏయ్ పోనీరా. తిరిగి నేను ఇలా నీ జీవితంలో కలుస్తాననుకోలేదు కదా.